दो मेरा है, दो सेम सेम చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? మోసం చేస్తున్నాడు ఎవడు, బాగుపడాడు రా. అందరమలు అందరమలు. వీడెవడు భావ రక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఎక్కువ మంది వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా కామెంట్ పెట్టండి. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఆడ పిల్లిలా చిత్తకుండా ఉంది, అందులో ఇంగ్లీష్ సరాకులు అవన్నీ పడేశారు కదా, అందులోనే దొరికింది. నేను వండిన వంట బాగుందా, ఇది ఆర్డర్ చేసిన బాగుందా? నిజానే చెప్పాలా ఏ మాటకు అన్నమాట? నేను వండితే బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ని వ్లాగ్స్. మా చెల్లి రెండు మూడు రోజుల నుంచి అంటుంది చాలే షాన్ని, మా అక్క మన ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం, అక్క మన ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అని. ఓకే దానిలే, ఎవరితో చేస్తున్నాను, నీతో కూడా చేస్తారే అని చెప్పి, ఎంతకైనా సెలబ్రేట్ ఉంది కదా, చేస్తా అని చెప్పి చేస్తున్నాం. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే, ఎవ్వరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు. వింటున్నావా? ఎవ్వరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు. విన్ అయిన వాళ్ళ మాట 1 మంత్ మొత్తం చెప్పింది నాది, అంటే నా మాట. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా, నేను విన్ అయితే నువ్వు ఓడిపోతు. సరే చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, నేను ప్యూర్ నాన్ వెజ్, ఆమె ప్యూర్ వెజ్. ఎందుకంటే ఏమో మరి, నేను చికెన్లు మటన్, ఆమె ఆకుకూరలు కాయకూరలు అవి తింటది, పప్పు అవిటిని తినే జంతువులను నేను తింటాస్త్రీ. ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? సో నాకు ఏక్ ఒకటి ఏక్ బరాబర్ దో మేరా హై దో సేమ్ సేమ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? మోసం చేస్తున్నాడు ఎవడు, బాగుపడాడు రా. ఏ నిన్ను నేను చెప్పెట్టు, 3 వేసిన నాకు 2 వేసిన ఎందుకు? సరే 3 పోండి, ఒక చిన్నపిల్ల కాదు వేసిన. నాతో ఫుడ్ ఛాలెంజ్లో ఓడిపోతే సూసైడ్ చేసుకోవడం అంత సీన్ లేదే, అందరితో ఒక లెక్క, చాందీతో ఒక లెక్క. రెడీ 1, 2 బటన్లో వేసుకో. నేను చికెన్ కర్రీ వేస్తా, ఇది పన్నీర్ కర్రీ కదా, పన్నీర్ కర్రీ కదా. ఎందుకంటే మా చెల్లె వెజ్ కాబట్టి నేను నాన్ వెజ్ పెట్టట్లేదు ఇందులో. ఆకలి అవుతుంది కానీ నాకేం ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి తిన్నావా? తిన్నా. ఎంత తిన్నావు? రోజు ఎంత తింటున్నా అంత తిన్నా. మళ్ళీ పంచి సార్ నువ్వు చిన్నపిల్ల ఎక్కువ తినద్దు. సో చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ఆమె వెజ్ నాన్ వెజ్ తిన నేను తింటా. స్టార్ట్ దుర్గమ్మ. అందరమలు అందరమలు. వీడెవడో భావ రక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. రెడీకుండు అనుకో ఓడిపోని చూద్దాం. నాన్ వెజ్లో ఉన్నంత కెక్కు వెజ్లో కూడా ఉంటాయి. నాన్ వెజ్ నాన్ వెజ్ అబ్బా, వెజ్ వెజ్ అబ్బా. ఎక్కువ మంది వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా కామెంట్ పెట్టండి. తెలుసు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎడిసి ఏం చేసావు బేబీ? చేరిపోతే ఎడిసి చేసావు బేబీ? ఏం చేయ
చెప్పిపోతుందా? ఓడిపోతే నువ్వు ఇవన్నీ కడగాలి. రోజున ప్లేట్లు కూడా కడగాలి. బాగుందా వెజ్? వెజ్ వెజ్జే, నాన్ వెజ్ నాన్ వెజ్జే. ఒక ప్రాణిని చంపడం నాకు ఇష్టం ఉండదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదే డైలాగ్ అంటే. కనిపిస్తుందా చాలని? పండుగ ఎన్ని కళ్ళు ఉంటాయి? నీకు ఎన్ని ఉంటాయి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పండుగ ఎన్ని ఉంటాయి? అదే, నీకు ఎన్ని ఉంటాయి? రెండు. ఇంకా అన్ని కూడా రెండు. ఇమోషనల్ డ్యామేజ్. ఇంకొక చెప్పడం మర్చిపోయినా ఏమి ఉంటానని నేనే చేసిన. అంత లేదు, అబద్ధం చెప్తుంది. అబద్ధం నేను చెప్తాను. ఆర్డర్ చేసిన కాదు, నేనే చేసిన. కాదు, ఆర్డర్ చేసిన. నమ్ముతున్నా? నమ్ముతున్నా? నీలా కాదు, నమ్మి తినాలి. నమ్ముతున్నట్లేదు, మింగుతున్నట్టు ఉంది. నమ్ముతున్నా. ఇంకొకటి, నా పేరు మీద ఐడియల్ కొన్ని ఫేక్ ఐడియల్ చాలా అయినాయి. కొంచెం జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను కొంతమందిని పర్టికులర్గా ఫాలో అవుతా. నేనే కొయ్యని, పల్లవి ప్రశాంత్ని, ఇట్లా కొంతమంది సెలబ్రిటీలను ఫాలో అవుతా. వాళ్ళు మళ్ళీ నన్ను ఫాలో బ్యాక్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి ఎన్నో నా పనులు చేస్తే అబ్బా, అది ఊహించుకోవడానికి చాలా బాగుంది. నాతో తింటే ఎందుకురా ఈ పంది పక్కన కూర్చున్నా అనిపిస్తుంది. అది నాడేలా. మీకు ఒక డౌట్ వచ్చింటుంది కదా, ఈమె మీ చెల్లెనే నా షాన్నక్క అని చాలామందికి డౌట్ వచ్చింటుంది. నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు, ఆమెనేమో అంత అందహీనురాలులాగా ఉంది. మీ చెల్లెనే నా అక్క అన్నక్క, అది చెత్తకుండలు దొరికింది. ఏమైనా చెత్తకుండలు దొరికింది? నేను మా అమ్మ ఒకసారి అది బయటకు వెళ్ళినాము, ఏదో పనికో ఫంక్షన్కి వెళితే, ఫంక్షన్కి వెళ్ళినాము, పెళ్ళి ఫంక్షన్కి వెళితే ఆడ పెళ్ళిలా చెత్తకుండ ఉంది. అందులో ఎంగిలి సరాకులు అవన్నీ పడేశారు కదా, అందులోనే దొరికింది. ఇప్పుడు బిర్యానీ చాలని, నువ్వు నిజంగా చెప్పు ఒకటి అడుగుతా. ఎన్ని రోజులు దాకాలను? అంత లేదు, ఇంతకుముందే తిన్నాను. ఇంతకుముందే తింటే ఇంత తింటుంది గైస్ తెలుసా? నేను మార్నింగ్ నుంచి టీ తప్ప ఏమీ తాగలేదు. టీ కూడా ఇక మా అమ్మ వద్దనంగా ఇచ్చింది కొంచెం, ఎందుకంటే నేను టీ ఎక్కువ తాగా. దాని తప్ప ఇంకేమీ తాగలేదు మా చెల్లి మార్నింగ్ నుంచి. ఇది మూడోసారి కాదు, రెండోసారి. అంటే కృష్ణ ఒప్పుకుంటుంది రెండోసారి చేయదు. చేతి ఏ తిను సారు కొంచెం నాకేమో ఇంత వేసింది, ఆమెనేమో ఇంత వేసుకుని చెప్పిస్తా. కాదు కాదు, ఇక చూడండి, ఇక చూడండి. అంత లేదు, ఇదే ఓ రాసింది. మా చెల్లె కింద కూడా వచ్చి మాట్లాడుతుంది. తోడ తోడ అత్త, భయ తోడ పెద్దలు, ఇదే అత్త. భయ తోడ పెద్దలు, ఇదే అత్త. ఇదే మే కారే, చికెన్ లాలీపాప్, బటర్ నాన్, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియా. తెలుగులో అంటారు ఇందులో వెజ్ మంచూరియా, వెజ్ మంచూరియా అని అంటారు. ఇందులో ఏమంటారు? ఇందులో కూడా వెజ్ మంచూరియా లేదు. కాదు, ఏమో నాకు తెలియదు. నేను వండిన వంట బాగుందా, ఇది ఆర్డర్ చేసిన బాగుందా? నిజానే చెప్పాలా ఈ మాటకు అన్నమాట? నేను వండితే బాగుంటుంది.
నాకే బతకొద్దు, నేను నీ వెనకాల ఉంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నేను కాదు కదా, కుక్క కూడా తిన్నాడు, కానీ మా చెల్లె తింటుంది. మా చెల్లె వంటలు ఓకే చేస్తా డ్యాబేజ్. నాకు ఒక చెల్లె ఉంది, అది తిని 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 డ్రంపులాగా తయారవుతుంది. ఏమైనా డ్రంపు నేనా? నేను స్లిమ్. కొంచెం వేసుకో, అయిపోయింది, ఇంకో కొంచెం వేసుకో, ఇంకో కొంచెం. నేనే ఎక్కువ తిన్నట్టయితే వేసుకోకపోతే నా మీద ఒట్టే. నువ్వు కూడా వేసుకోకపోతే నా మీద ఒట్టే. వెజ్ మంచూరి సెంటిమెంట్తో కొట్టే, వెజ్ మంచూరి వేసుకో నాకు వద్దు. సెంటిమెంట్తో కొట్టావురా? మా చెల్లి చిన్నప్పుడు ఏం ఆడుకుందో తెలియదు, ఎందుకంటే ఆమె చిత్తకునే దొరికింది మాకు. నువ్వే దొరికిన అమ్మని అడుగుదామా? ఇంకా తింటావా చాలా? తింటా. ఇంకా తింటావా? నేను తిన ఒకసారి చేతులు నిమ్మకాయ పిండితే తినం మా వంశంలో. నిమ్మకాయ పిండితే తినా, గిన్నెలు ఎప్పుడు తినా, నాకు తక్కువ వస్తే తినా, అంతే. కొన్ని కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి హిందూ సంప్రదాయంలో. ఏంటిది అంటే హిందూ పద్ధతిలో కొన్ని కొన్ని ఉంటాయి. ఐ థింక్ వాటో వాట్. సరే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేద్దామా? వద్దు, నేను తిండి పొత్తులతో స్టార్ట్ చెయ్యం. ఓడిపోయినా నా ప్లేట్ కూడా తీసి నాకు చేతను అవుతుంది. ఓడిపోయింది, నువ్వు నువ్వు తీయాలి, నువ్వే తీయాలి. కానీ రేపటి నుంచి మా చెల్లి నా పనులు చేస్తుంటే ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు నువ్వు అసలు ఇంట్లో ఏం పని చేయవు కదా, ఏమనుకుంటది మన బిడ్డ ఇంత తెలివి ఎప్పుడు తెలుసుకుందో, ఏమో పనులు చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది అనుకుంటది. అంత లేదు, నేను పొద్దుగల 4 గంటలకు లేసా గైస్. నువ్వా? అవును. బాబు ఇలాంటి చోకులు చాలా కాలం అయిందిరా బాబు. 10 గంటలకు లేస్తా, 4 గంటలకు లేసేది నేను. పొద్దున్న 4 గంటలకు లేస్తా, 4 గంటలకు లేచినాక మా ఆకిలి నూకుతా. ఆకిలి అంటే బాకిలి నూకుతా. నూకిన తర్వాత చిప్పుడు కట్టారంట చెప్పు బేబీ. అంటే అది చిప్పుడు కట్ట కదకానే ఉంటది. అది ఏడుంటది? చిరాదున్న దగ్గరనే ఉంటది. బయట ఏడుంటది? బయటనే ఉంటది. మరీ బిస్కెట్. తర్వాత పొద్దున మా మమ్మీ ఇట్లేసి చాయ్ పెట్టిస్తాను మా మమ్మీకి. మా మమ్మీకి చాయ్ పెట్టిస్తా. మా చెల్లెకి కూడా చాయ్ ఎట్లా పెడతారు? మా చెల్లెకి కూడా చాయ్ పెట్టిస్తా. తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి షూట్కి వెళ్ళిపోతాను. తానమే చేయదు రోజు. సరే అయిపోయింది, ఇంకొకసారి ట్రై చేద్దామా? అయిపోయిందా? ఓడిపోయింది. అందరితో ఛాలెంజ్ చేసిన నాతో అనుకుంది. అవును, నేను మనుషులతో ఛాలెంజ్ చేస్తే బాగుండు. కందులతోని జంతువులతో చేసిన చూడు నాది తప్పు. అవి పొట్టి ఇంత కూడా రాలేదు, నాకు అదే డౌట్ వస్తుంది. తిన్నదా ఏమన్నా పడేసిందా? ఇంకొకసారి వేసుకుంటావా నువ్వు? టీకి అవుతి అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? మీ ఫ్యామిలీతోని నేను నెక్స్ట్ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. ఆ ఫ్యామిలీ ఎవరో కింద కామెంట్ పెట్టండి, లేదంటే ఈ ఛానల్లో నంబర్ ఉంటుంది, ఛానల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నంబర్కి మెసేజ్ పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టండి. నియర్ బై హైదరాబాద్ అయితే వితిన్ స్పాట్లో వచ్చేస్తాయి. ఓకేనా? సో బై గైస్. బై బై. టడా. సీ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ గర్ల్. సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. ఏంటిది ఇంకా? సబ్స్క్రైబ్ అనాలి మళ్ళీ. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. నాకు నెత్తి రాదు. సబ్స్క్రైబ్ నాకు రాదు. Please like and please like share comments subscribe subscribe ఇది రాట్లేదా? ఇది మా చెల్లె పరిస్థితి, ఇది కూడా వీడియోలో పెడతా చూడండి. ఇది చూసారా? నత్తి నత్తి అంటే నాకన్నా ఎక్కువ నత్తి మా చెల్లెకు, నాకన్నా కొంచెం బెటర్ అన్న. సబ్స్క్రైబ్ అను. ఏంటిది సబ్స్క్రైబ్? సబ్స్క్రైబ్. సమోసా 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 సమోసా. దస్కు దో దస్కు దోహను. అది నీ అలవాటు, నా అలవాటు కాదు.